ప్రేక్షకులకు విజ్ఞప్తి ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే ఎవరిని ఉద్దేశించినవి కావు ఇందులో సూచనలు సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గానీ వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ఏ విధమైన సంబంధము బాధ్యత లేదు ప్రేక్షకులు గమనించగలరు ధన్యవాదములు నమస్కారం డాక్టర్ బండి విశ్వశ్వశ్ రెడ్డి గారు నమస్కారం నారాజు గారు మైండ్ మనీ సైకాలజీ సో ఇందులో పర్టికులర్గా మార్వాడీస్కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ మీరు చెప్పారు అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి వాళ్ళ ఎకనామికల్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది అనేటువంటిది సో కామన్ సెన్స్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూలంకషంగా చెప్పారని వాళ్ళు ఈ ఈ విధంగా ఫాలో అవుతారు వాళ్ళ డిఎన్ఏలోనే ఇటువంటి ఆలోచన ఉంటుంది కాబట్టి బిజినెస్గా చాలా డెవలప్ అవుతారు అనేటువంటి విషయాన్ని చెప్పారు సో ఈ వీడియోలో కంటిన్యూగా కొన్ని చెప్తానన్నారు ఏంటి శివ శివహోం వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ అండ్ వేదిక్ మహావాస్తు ప్రతి ఇల్లు సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో ధనధాన్యాలతో తులతూగాలని యాగంటి ఉమామహేశ్వరుని ప్రార్థిస్తున్నాను డబ్బు అనేది ఎవరికీ చేదు కాదు అందున మారవాడీలకు ఎప్పటికీ చేదు కాదు డబ్బును అందరూ సంపాదిస్తారు కానీ సంపాదించినంత త్వరగా అందరూ పోగొట్టుకుంటుంటారు ఎందుకనంటే ఒక స్టేజ్కి రావడం అనేది అందరూ వస్తారు కానీ దాన్ని నిలబెట్టుకోవడం అనేది వాళ్ళ లైఫ్లో ఉన్నది అతి గొప్పతనం నిరంతరం డబ్బు సంపాదించే వాళ్ళు ఆ స్టేజ్లో నిలబడగలుగుతారు అంటే కాన్స్టెంట్గా ఉండగలుగుతారు ఆ నిరంతరం అనేది లేకపోతే ఆ డబ్బు మీద ప్రీతి ప్రేమ ఆ అభిమానం అనేది లేకపోతే అక్కడి నుంచి పడిపోవడం అనేది జరుగుతుంది ఇక్కడ మారవాడీస్ ఏం చేస్తారనంటే డబ్బును నిరంతరం సంపన్నుడుగా ఉండాలని వాళ్ళ మైండ్లో వాళ్ళ బ్లడ్లో అలా ఫీల్ ఉంటుంది కాబట్టి వాళ్ళు డబ్బు సంపాదించడం అనేది ఎప్పటికీ ఆపరు అని అంటే శాటిటీ అంటారు శాటిటీ అంటే ఏంటి తృప్తి నాకు కోటి రూపాయలు సంపాదిస్తే తృప్తి అలాగుండదు వాడికి సంపాదించిన పొజిషన్ను సంపాదించిన డబ్బును నిలబెట్టుకోవాలంటే కూడా మళ్ళీ సంపాదించాలి లేకపోతే అది పోగొట్టుకోవడం అనేది జరుగుతుంది ఎలాగంటారా అక్కినేని నాగేశ్వరరావు గారు తర్వాత ఎన్టీఆర్ గారు ఇనీషియల్గా కొత్త కొత్తగా వాళ్ళు ఫీల్డ్లో ఎంటర్ అయినప్పుడు లక్ష రూపాయలు జీతానికి పనిచేసేవాళ్ళు అలాంటి టైంలో కోట్ల సంపాదన ఉన్న చిత్తూరు నాగయ్య అప్పటికే సీనియర్ యాక్టర్ దండిగా సంపాదించిన వాళ్ళు వీళ్ళు ఎదిగేలోగా అంత డబ్బు పోగొట్టుకుని ఆఖరికి దేహి అనాల్సిన పరిస్థితి వచ్చిందంటే రోడ్డు మీదకి వచ్చారు ఏంటి దాని అర్థం సంపాదన అందరూ చేస్తారు దాన్ని నిలబెట్టుకోవడం కొంతమంది మాత్రమే తరం అవుతుంది నేను ఇంతకుముందు కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కౌన్ బనేగా కరోడపతిలో ఒక టీచర్ సాధారణ మధ్యతరగతి టీచర్ ఐదు కోట్లు సంపాదించుకున్నాడు పాంచ్ కరోడ్ కరెక్ట్గా వన్ ఇయర్ తిరిగేసరికి పన్నెండు నెలలు తిరిగేసరికి రోడ్డు మీదకి వచ్చాడు మళ్ళీ అప్పు చేయడం మొదలుపెట్టాడు ఏంటి దాని అర్థం ఐదు కోట్లు తీసుకుంటే వాటిని కనీసం బ్యాంకులో పెట్టుకున్నా కూడా నీకు ఐదు లక్షలు వన్ రూపీ ఇంట్రెస్ట్ వస్తుంది వన్ ఇయర్కి ఎంత అయింది పన్నెండు ఐదు అరవై లక్షలు నీకు చేతిలో క్యాష్ ఉండాలి ఎంత ఉండాలి అరవై లక్షలు అసలు పాయే పాయే మళ్ళా రోడ్డు మీదకి వచ్చాయి ఏంటి అని అంటే అదే ఆ సంపదను నిలబెట్టుకోవడం అంటారు కాబట్టి అటువంటివి మన హ్యాబిట్స్తో ఉంటాయి వచ్చిన డబ్బు సడన్గా వస్తే సడన్గా పోతుందని చెప్పేది అందుకే అందుకే గ్రాడ్యువల్గా గ్రో ఉండాలి ఎప్పటికైనా కానీ లేదా డబ్బు మీద ప్రేమ ఉన్నవాళ్ళు డబ్బు అని అంటే అభిమానం ఉన్నవాళ్ళు ఎప్పటికీ అలా అప్పగొట్టుకోరు ఎందుకంటే నేను చెప్పాను కదా దాన్ని వృద్ధి చేసుకోవడం ఆలోచన ఉంటే ఈ ఐడియా రాదు కోటిని ఐదు కోట్లు ఎలా చేయాలి వాటిని పది కోట్లు ఎలా చేయాలి ఇలా ఉండాలి తనకు సడన్గా పదైదు వేల జీత జీతం ఉన్న ఆ టీచర్కి సడన్గా ఐదు కోట్లు వచ్చేసరికి దిక్కుతోచలేదు కాబట్టి విచ్చలవిడిగా ఖర్చు చేయడం అనుకున్న చోట కాకుండా వాళ్ళు రాంగ్గా పెట్టుబడి పెట్టడం అంతా పోగొట్టుకోవడం జరిగిపోయింది ఇక్కడ చెప్పుకొచ్చేది ఏంటంటే మార్వాడీలు అలా చేయరు నిత్యం సంపన్నులుగా ఉండాలనుకుంటారంటే ఒక స్టేజ్కి వస్తే అక్కడి నుంచి ఎదగాలని అనుకుంటారు తప్ప డౌన్ఫాల్ అనేది ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ ఉండదు అందుకే చెప్పేది చదువుకున్న వాళ్ళు కూడా ఉద్యోగాలు కాకుండా వ్యాపారాలు ఎందుకు చేస్తారని అంటే వ్యాపారంలో డబ్బు అనంతంగా సంపాదించడానికి ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చోట డిమార్ట్ సక్సెస్ అయిందంటే అంటే ఇండియా మొత్తం పెట్టుకోవచ్చు ఫారిన్లో కూడా పెట్టుకోవచ్చు కానీ అదే మీరు జాబ్ అయితే దట్స్ ఎ లిమిటెడ్ మహాన్ అంటే మీకు కోటి రూపాయలు మ్యాక్సిమం పేమెంట్ శాలరీ వచ్చింది అనుకున్నాం అంటే నెలకు పది లక్షలు సంపాదించినట్టు అంతే కదా కాబట్టి ఆ లిమిట్ అనేది ఉంటుంది శాలరీలో బిజినెస్లో అన్లిమిట్ అనేది ఉంటుంది అందుకే వీళ్ళందరూ బిజినెస్ చేయడానికి ఇష్టపడతారు అలాగని బిజినెస్ చేసిన వాళ్ళందరూ సక్సెస్ అంటే కొన్ని సూత్రాలు కంపల్సరీగా పాటించాలి వీళ్ళ అలవాట్లే వీళ్ళను సంపన్నులు చేస్తాయి బాగా వినండి వీళ్ళ అలవాట్లే వాళ్ళను సంపన్నులు చేస్తాయి ఇక్కడ ఎగ్జాంపుల్ ఏందనంటే న సినీ నటి సావిత్రి ఆ టైంలోనే ఎక్కడైనా ఇండియాలో కొత్త మోడల్ కార్ వచ్చిందంటే అది కోటి రూపాయలైనా సరే తన ఇంటి ముందు ఉండాల్సిందే అలా మెయింటైన్ చేస్తుంది అయితే హ్యాబిట్స్ అలవాట్లు కొన్ని బలహీనతలు తర్వాత కొంత జాలి ఉండాలి ఉండకూడదని కాదు ఇవి మితిమీరిపోయి తర్వాత అనుభవం లేని వాటిల్లో కొన్నిట్లో బిజినెస్ పెట్టి తనను నమ్మిన వారు మోసం చేయడం ఇలా అన్నీ కలిపేసి లాస్ట్కు తను డబ్బు లేకుండా చనిపోవాల్సి వచ్చింది ఏంటి దాని అర్థం మనం చెప్పుకున్నట్లే సంపద సంపాదించాక నిలబెట్టుకోవడం అంత ఈజీ కాదు చాలా కష్టం పొజిషన్ కూడా కష్టం పొజిషన్ నిలబెట్టుకోవాలంటే కూడా వాడిని ఎన్నో సాక్రిఫైస్ చేయాలి అది ఎంతో కష్టపడాలి అలా కష్టపడాలి అలా నిలబెట్టుకోగలగాలి లేదనంటే ఆ సంపన్నులు ఉండే పొజిషన్ ఎక్కువ రోజులుగా ఉండడానికి లేదు ఇది మార్వాడీలను చూస్తే మనం నేర్చుకోవచ్చు ఇక్కడ మార్వాడీలలో ఉండే మరొక ఉన్నతమైన గుణం ఏంటంటే డిపెండబిలిటీ ఉండదు వాళ్ళకు వాళ్ళు ఇంకొకరి మీద ఆధారపడరు అకౌంటెంట్ రాలేదని చెప్పేసి కస్టమర్ని వెనక్కి పంపించరు ఏం చేస్తాడు తను కూర్చొని అక్కడ సేల్స్ గర్ల్స్ రాకపోతే తనే వెళ్ళి అన్నీ చూపించి సేల్ చేస్తాడు తప్ప కస్టమర్ని వెనక్కి పంపించారు ప్లస్ ఎవరిని కూడా నెగిటివ్ చేయనివాడు వచ్చిన వాళ్ళను సాధారణంగా కూర్చోబెట్టి వాళ్ళకు ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చి తర్వాత మాట్లాడతారు మీరు బాగా గమనించినట్లయితే అతిథి దేవోభవ అని చెప్పినది అక్షరాల పాటిస్తారు వాళ్ళు కాబట్టి ప్లస్ ఇక్కడ డిపెండబులిటీ ఎప్పుడైతే మనం ఇంకొకరి మీద ఆధారపడతామో మన సక్సెస్ మన టార్గెట్స్ అంతా వాటి చేతిలో పెడతాం కాబట్టి వాళ్ళు బాగా పనిచేస్తే ఇన్కమ్ వస్తుంది వాళ్ళు సరిగా పనిచేయక ఏదైనా తప్పులు చేస్తే దాంతో నష్టం వస్తుంది ప్లస్ ఆ తప్పులకు మీరు బాధ్యులు కావాల్సి ఉంటుంది అందుకే ఓనర్ షాప్లో ఎప్పుడు ఉండాలి నేను చాలా చూశాను మీరు ఇంతకు కూడా యూట్యూబ్లో ఎన్నో మంది కథలు కూడా విని ఉంటారు సక్సెస్ఫుల్ స్టోరీస్ అన్నీ ఇంకొక బిజినెస్ చేద్దామని ఇంకొకరికి అప్పచెప్పి పక్కకెళ్తే కోట్ల టర్న్ ఓవర్ ఉండే వాటిని లక్షల్లో నష్టానికి తీసుకొచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కోట్ల టర్నోవర్ ఉన్న దాన్ని ఎన్నో చూసుకోవచ్చు దాని అర్థం ఏంటంటే అక్కడ ప్రజెన్స్ అనేది చాలా ఇంపార్టెన్స్ మారవాడీలు అలా కూర్చుంటారు కూర్చుండిపోతారు అంతే కాబట్టి ఆ డిసిప్లినే వాళ్ళకు డబ్బు సృష్టిస్తుంది రోజు ఈ టైంకు షాప్ ఓపెన్ అవ్వాలంటే ఆ షాప్ ఓపెన్ అవ్వాలి ఆ షాప్ ఓపెన్ అయ్యి కూర్చోవాలంటే కూర్చోవాలి అంతే కాబట్టి ఇదొకటి ప్లస్ వాళ్ళు అందరూ మారవాడీలు పిసినార్లు అని అనుకుంటారు కానీ అలా కాదు వాళ్ళ సంపాదనలో వాళ్ళ కమ్యూనిటీలో ఉన్న ఆచారాలను అన్నీ పాటిస్తూ దాన ధర్మాలు కూడా చేస్తారు కానీ సంవత్సరానికి రెండు లేదా మూడు సార్లు మాత్రమే చేస్తారు ఎవరి స్తోమతకు మించిన దాన ధర్మాలు వాళ్ళు చేస్తారు ప్లస్ ప్రతి మారవాడి ధన త్రయోదశి తర్వాత దీపావళి రోజు కంపల్సరిగా అయ్యే నేను చెప్పిన ఐదు పూజలు చేస్తారు అది దీపావళి రోజు అర్ధరాత్రి పన్నెండు తర్వాత కొంతమంది చేస్తే తర్వాత దీపావళి నెక్స్ట్ డే కూడా కొంతమంది చేస్తారు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఆ రోజు కోట్ల ఆర్డర్ వచ్చినా వాటిని పక్కకు పెట్టి ముందు పూజ చేస్తారు వాళ్ళకు ట్రయల్ జరుగుతుంటాయన్నట్టు చూద్దాం ఈరోజు ఏం చేస్తారు అనేది కాబట్టి ఆ రకంగా పరీక్ష పెట్టడం జరుగుతుంది అయినా కూడా వాళ్ళు దేనికి అని అంటే అక్కడ లక్ష్మీదేవి పూజనే చూస్తారు కాబట్టి ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి మన సిస్టమ్ మన సనాతన ధర్మం నుంచి అలవాట్లను సంస్కృతిని ఎవరైతే కాపాడుకుంటూ వస్తుంటారో వాళ్ళ దగ్గర డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది కాబట్టి ఎవడైతే ఆ సంస్కృతి నాశనం చేయాలని చూస్తుంటారో వాళ్ళు పూర్తిగా నాశనం అయిపోతారు కానీ అక్కడ కంపల్సరిగా ఆ సంస్కృతిని ఫాలో అయ్యే వాళ్ళ దగ్గరికి సిరి సంపదలు ఆటోమేటిక్గా కూడగడతాయి ఎందుకంటే అలవాట్లే అలా ఉంటాయి కాబట్టి పూజ చేయాలి పూజ చేశాక పది మందికి దానం చేయాలి పది మందికి భోజనాలు పెట్టాలి వాళ్ళలో ఉండే కడుపులో ఉండే శివ పరమాత్మను తృప్తిపరచాలి అని అంటే మనం ఈ నేచర్కు మనం హెల్ప్ చేయాలి మనం రెగ్యులర్గా చెప్పుకుంటూ వస్తాం పది పర్సెంట్ ఎప్పుడైతే మనం దానం చేస్తే మళ్ళీ మనకు వంద పర్సెంట్ రిటర్న్ ఇస్తుంది నేచర్ నేచర్ యొక్క రూలే అది నేచర్ లా అది కాబట్టి అటువంటి నేచర్ లాను మనం అర్థం చేసుకోగలిగితే డెఫినెట్గా మనకు అది అబండెన్స్ కింద వందల రెట్లు తిరిగి మనకు వస్తుంది ఇది ఈ మార్వాడీలను చూసి మనం నేర్చుకోవచ్చు ఓకే మీరు బాగా గమనించినట్లయితే ఈ మార్వాడి అనే వాళ్ళు ఎక్కువగా రాజస్థాను గుజరాత్ నుంచి ఎక్కువగా వస్తారు ఎక్కువగా రాజస్థాన్ నుంచి ఉండడం జరుగుతుంది వాళ్ళు ఇప్పుడే కాదు మొఘలుల కాలంలో కూడా దే ఆర్ ఫైనాన్షియర్స్ ఫర్ మొఘల్స్ కాబట్టి మొఘలులకు కూడా రాజులకు కూడా ఫైనాన్స్ చేసేవాళ్ళు అంటే నేను అందుకే డిఎన్ఏ అన్నాను ఏదైనా ఒక అలవాటు కొన్ని తరాల వరకు ఇట్ రైన్స్ ఇన్ జనరేషన్స్ అది డిఎన్ఏలో కూడా జరిగిపోతాం ఎలాగైతే కరోనా డిఎన్ఏలో మార్పులు వస్తున్నాయో అలాగా అలాగా వాళ్ళు ఫినాన్స్ చేసే బిజినెస్లో ఉండేవాళ్ళు అటువంటిది అక్కడ ఇప్పుడు మనం రాజస్థాన్ చూసుకుంటే అక్కడ ఎడారి నీటి చుక్క దొరకదు పంటలు పండవు అటువంటిది దాంట్లో ఉన్నవాళ్ళు జనరల్గా ఏం ఆలోచిస్తారు నిరాశ నిస్పృహ డిప్రెషన్కి వెళ్తారు కానీ వీళ్ళు అలా కాదు ఎక్కడ అవకాశాలు ఉన్నాయో అక్కడికి వెళ్తారు అది రాష్ట్రం కావచ్చు దేశం కావచ్చు ఎక్కడైనా కానీ అక్కడ వెళ్ళి అక్కడున్న అవకాశాలను అందిపుచ్చుకొని బిజినెస్ చేయగలుగుతారు కేవలం ఈ కారణాల వల్ల ప్లస్ వీళ్ళు సాధుజీవులు ఎవరిని ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు కాబట్టి గొడవల్లో అస్సలు వెళ్ళరు మార మార్వాడీలు మీరు ఎప్పుడైనా చూడండి గొడవల్లో పడడము అటువంటివి అస్సలు చేయరు వాళ్ళకి కావాల్సింది బిజినెస్ అంటే డబ్బు సంపాదించేవాడు ఎప్పుడు గొడవ పెట్టుకోడు గొడవ పెట్టుకున్నవాడు ఎప్పుడు డబ్బు సంపాదించలేడు వాడు పోగొట్టుకుంటాడు ఎందుకంటే దాని పర్యవసానం ఏంటో అందరికీ తెలుసు కాబట్టి ఈ రకంగా ఇది మనకు ఏమి ఇండికేట్ చేస్తుంది నేచర్ అని అంటే నేచర్లో అన్ని రకాల వనరులు ఉంటాయి మనము వా వాడి వరకు వెళ్ళి మనం సృష్టించుకోవాలి తప్ప మన చుట్టుపక్కల లేదు మన దగ్గరికి వనరులు రావు మనం వెళ్ళాలి మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి మీరు చెప్పింది చెప్పిన దాన్ని నుంచి మాట్లాడుకుంటే ఎడారిలో కూడా వాళ్ళ బిజినెస్ని క్రియేట్ చేయగలుగుతారు కాబట్టి వాళ్ళ మీద ఒక సామెత ఉంది మీరు అటు చెప్పారు కాబట్టి అందరూ నూనెలోంచి బజ్జీలు తీస్తే మార్వాడి బజ్జీలోంచి నూనె తీసి వ్యాపారం చేస్తాడు మనం ఏం చేస్తాం బజ్జీలను నూనెలో వేస్తాం తినేస్తాం కానీ మార్వాడి అలా చేయడు ఆ బజ్జీల నుంచి నూనె తీసి దాంతో వ్యాపారం చేస్తాడు అని అంటే దేన్ని కూడా వృధాగా పోనివ్వడు బాగా గమనించండి ఈ పాయింట్ చెప్పి వీడియో ఏంటి చేస్తాను వృధా అనేదే దుబారా వృధా ఖర్చు ఎవరైతే చేస్తారో డబ్బు నిలబడదు వాళ్ళ దగ్గర ఉన్న ఖర్చులు చేసినప్పుడు మిగిలిన డబ్బు అది డబల్ త్రిబుల్ పోగవుతుంది మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు పోగవుతుంది జబ్బు కూడా అలాగే డబుల్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే డబ్బు వృధాగా చేయరో మిగిలిన డబ్బు దాన్ని పెట్టుబడి కింద పెట్టినప్పుడు ఒకటికి పదింతలు అవుతుంది కాబట్టి వృధాగా చేయనివ్వరు అని చెప్పడానికి ఈ బజ్జీల ఉదాహరణ ఒకటి చాలు ఎప్పటికి కూడా మారవాడి ఆలోచన అలా ఉంటుంది అనంటే దీని నుంచి కూడా ఏమన్నా మనము ప్రాఫిట్ వస్తుందా కాబట్టి అలా అన్నట్టు ఒక మారవాడి కొడుకు వచ్చి అడిగాడంట ఏమని చెప్పి డాడీ దీపావళి దగ్గరికి వస్తుంది నాకు ఒక పదివేలు ఇస్తే నేను పటాకులు తెచ్చుకొని నేను కాల్ చేస్తాను దీపావళి జరుపుకుంటాను అని ఇవ్వను అనలేదు ఏం చేశాడు పదివేలు కాదు లక్ష రూపాయల టపాసులు ఇచ్చేశాడు కానీ ఏం చెప్పాడు ఈ లక్ష రూపాయల టపాసులు నువ్వు అమ్ముకుండ్రు అప్పుడు ఆదాయం ఎంత వస్తుంది లక్ష ఇరవై వేలు ఆదాయం వచ్చింది పదివేలు నాకు ఈ పదివేలు నువ్వు తీసుకొని పటాకులు అన్నాడు కాబట్టి ఏమని ఆలోచన వాళ్ళు ఖర్చు పెట్టరని కాదు ఇది పొరపాటు మనం అనుకోవడం ఖర్చు పెడతారు కానీ దేని నుంచి సంపాదించినాక మిగిలించుకొని మిగిలింది ఖర్చు పెడతారు మనము సంపాదన రాకముందే అనంటే లక్ష రూపాయలు ఈఎంఐ శాలరీ పడకముందే సారీ లక్ష రూపాయలు శాలరీ పడకముందే ఈఎంఐ రెడీ చేసుకుంటాం నైంటీ థౌజండ్ వరకు కాబట్టి అక్కడ వీళ్ళని చూసి నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి చెప్పుకుంటూ వెళ్తే ఎంత అవుతుంది మనము మిగతా క్యారెక్టర్స్ నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం శివభూమి థ్యాంక్ యూ సార్ అండ్ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ ఫర్ నైన్టీన్త్ ప్రోగ్రామ్ ఇంట్లో ఒకళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నా సరే ఇంటిలిపాది ఉపయోగపడే విధంగా ఆ నైన్టీన్త్ పౌర్ణమి రోజు జరిగేటువంటి కార్యక్రమంలో పాల్గొంటారని ఆశిస్తున్నాము సో లక్ష మందితో కూడుకున్నటువంటి ఆ సంకల్పాన్ని మీరు ముందుకు తీసుకెళ్తున్నారు నిజంగా చాలా గ్రాండ్ చాలా పెద్ద సక్సెస్ అవుతుంది లాస్ట్ టైం నేనే చూశాను కాబట్టి రిజల్ట్ అండ్ వెరీ గుడ్ ప్రోగ్రామ్ థ్యాంక్స్ సో లాట్ ప్రతి ఒక్కరి శరీరంలో శివ పరమాత్మ ఉంటాడు ఇది నేను నమ్ముతాను అది వాళ్ళ ఆత్మ రూపంలో ఉంటాడు వాళ్ళందరికీ వాళ్ళకున్న సమస్యలన్నీ పోవాలని అది ఆరోగ్యానికి సంబంధించింది కావచ్చు డబ్బుకు సంబంధించింది కావచ్చు పిల్లల ఎదుగుదలకు సంబంధించింది కావచ్చు లేదా ఏదన్నా మాస్ మానసిక ఇబ్బందులు సంబంధించి కావచ్చు ఇవన్నీ మీకు దూరం అవ్వాలని అంటే ఈ పవర్ మెడిటేషన్ చేయండి ఈ గ్రూప్ మెడిటేషన్ ఇంట్లో అందరూ ఉంటే ఒకరి చేతిలో ఒకరు వేసుకుని రౌండ్గా కూర్చుని మీరు మెడిటేషన్ చేయండి ఇట్స్ వర్క్స్ లైక్ అబండెంట్ కాబట్టి వండర్ఫుల్గా వర్క్ చేస్తుంది పౌర్ణమి మెడిటేషన్ ఈ మెడిటేషన్ చేసి మీరందరూ సుఖ సంపన్నులు కావాలని ఆశిస్తున్నాను ఈ క్లాస్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళందరికీ కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు అండ్ ఫైనల్లీ మీకు పవర్ మెడిటేషన్ చాట్ ముందు ముందు ఇలాగా మీరు రోజు మెడిటేషన్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది అండ్ గుడ్ టైం బ్యాడ్ టైం తెలియజేసే హొరా చాట్ కూడా పూర్తిగా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది శివ డెఫినట్గా సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండరేశ్వర రెడ్డి గారు థ్యాంక్ యూ నారాజ్ గారు థ్యాంక్ యూ సుమన్ టీవీ అండ్ థ్యాంక్ యూ చూశారు కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ మీకు మనీకి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో మీరు పోస్ట్ చేసినా వాటి మీద మేము వీడియో చేయడం జరుగుతుంది అండ్ నైన్టీన్త్ జరిగేటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరూ ఆనందంగా అందులో ఆహ్వానితలే కాబట్టి ఆనందంగా పాల్గొనొచ్చు అండ్ పర్టికులర్గా నైన్టీన్త్న మీరు గనక ఆ ప్రోగ్రాంలో ఎన్రోల్ చేసుకోవాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు ఇంట్లో ఒకళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నా సరే ఇంటిల్లి పాదే ఉపయోగపడే విధంగా దాన్ని డిజైన్ చేశారు కాబట్టి ఇటువంటి అవకాశాన్ని లక్ష మందితో కూడుకున్నటువంటి ఆ క మహోత్కృష్టమైనటువంటి కార్యం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరూ దాన్ని ఎన్రోల్ చేసుకుంటారని ఆశిస్తున్నాను అండ్ థర్టీ ఎత్న వైజాగ్లో అయితే క్లాస్ ఉంటుంది సో నైన్టీన్త్ ప్రోగ్రామ్ నైన్టీన్త్ ప్రోగ్రామే అది పాది ఉపయోగపడే విధంగా దాన్ని డిజైన్ చేయడం జరిగింది అండ్ థర్టీ అయితే వైజాగ్లో క్లాస్ ఉంటుంది సో వైజాగ్లో స్పెషల్ క్లాస్ ఉంటుంది దానికి మీరు ఎన్రోల్ చేసుకోవాలనుకున్న కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు వెంటనే సంప్రదించండి థ్యాంక్ యూ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ